ఓ సామాన్య రైతుగా జీవనాన్ని కొనసాగించిన పలవి ప్రశాంత్ తర్వాత యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఫేమస్ అయ్యాడు బిగ్ బాస్ లోకి వెళ్లాలనే తన కోరికను సాకారం చేసుకుని టాక్ ఆఫ్ ది టౌన్ గా మారిపోయాడు సామాన్య వ్యక్తిగా హౌస్లోకి అడుగుపెట్టిన ప్రశాంత్ తన ఆటతో అందరినీ ఆకట్టుకుంటున్నాడు ఈ సీజన్ లో మొదటి కెప్టెన్ తోటి షాక్ ఇచ్చాడు రోజు రోజుకి తన ఆటను మెరుగుపరుచుకుంటూ ప్రశాంత్ సెలబ్రిటీలకు సైతం షాక్ ఇస్తున్నాడు హౌస్లో లో అడుగుపెట్టినప్పుడు ప్రశాంత్ కు ప్రస్తుతం ప్రశాంత్ కు చాలా తేడా కనిపిస్తుంది మొదట్లో అమ్మాయిలతో మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడేవాడు ముఖ్యంగా రతికతో పల్లవి ప్రశాంత్ వ్యవహరించిన తీరు చూసిన తర్వాత మనోడు ఎక్కువ కాలం హౌస్ లో ఉండడని అందరూ భావించారు కానీ నాగార్జున ఇచ్చిన వార్నింగ్ తో తన ఆటతీరును మార్చుకుని ఏడవ సీజన్ లో మొదటి కెప్టెన్ గా ఎంపికై సంచలనం సృష్టించాడు ఒకానొక సమయంలో పల్లవి ప్రశాంత్ షో మధ్య నుంచే బయటకు వస్తున్నారనే ప్రచారం జరిగింది గేమ్ ఆడే సమయంలో పలవి ప్రశాంత్ తలకు గాయమైంది తలకు తీవ్రమైన గాయం కావటంతో పలవి ప్రశాంత్ ని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేస్తున్నారనే ప్రచారం జరిగింది కానీ గాయాన్ని తట్టుకుని మరీ హౌస్ లో తన గేమ్ ని కొనసాగిస్తున్నాడు తాజాగా పలవి ప్రశాంత్ పెళ్లికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది పలవి ప్రశాంత్ కి ఇన్నాళ్లు పెళ్లి కాలేదని అనుకున్నారంతా అయితే పలవి ప్రశాంత్ కి గతంలోనే పెళ్ళైందని తెలుస్తుంది పలవి ప్రశాంత్ పెళ్లి ఫోటో ఒకటి బాగా వైరల్ అవుతోంది పెళ్లి సమయంలో భార్యతో పలవి ప్రశాంత్ దిగిన ఫోటోలు బయటకు వచ్చాయి పెళ్లి షాక్ అవుతున్నారు పలవి ప్రశాంత్ కి పెళ్లి ఎప్పుడైందని మరి ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు బయటకు చెప్పలేదని పలువురు ఆపోతున్నారు అయితే దీనిపై పలవి ప్రశాంత్ కుటుంబ సభ్యులు ఎవరూ స్పందించలేదు ఫోటోలో ఉన్న అమ్మాయి కూడా దీనిపై ఇప్పటి వరకు బయటకు వచ్చి మాట్లాడింది లేదు దాంతో ప్రశాంత్ పెళ్లి వార్తలు నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది